ಮುಸಲಾಡಿ ಪ್ರಾಣಂ ಗಟ್ಟಿದೆ ಪೋಲಿ. వాడిని పట్టుకుందాం పద. ఏంట్రా, బతుకు మీద తీపి తగ్గిందా, చావు మీద ఆశ పెరిగిందా? నా కారుకి అడ్డంగా ఆపావు. నీ కారుకి దూకుడు ఎక్కువైంది, నీ తీరుకి నిలకడ తక్కువైంది. అందుకే ఆ దూకుడు తగ్గించి నీకు నిలకడ నేర్పిద్దామని వచ్చాను. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? ఎందుకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. మానవత్వం లేని మనిషివని. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదింకా తక్కువే. ఆ పెద్దాయన్ని క్షమాపణ అడగకపోతే అప్పుడు నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది. చూడండి, పెద్దాయన్ని కింద పడేశారు. కష్టపడి పండించిన పంటని నేలపాలు చేశారు. అయ్యో పాపం అని జాలి చూపించాలి. వీలైతే సాయం చేయాలి. అవేవీ లేకుండా అడిగినందుకు మా అన్నయ్య కొలను పట్టుకుంటారా? జాలి దయ అనే పదాలకి అర్థమే తెలియని పుట్టుకలా ఉందమ్మా. అర్థమయ్యేలా చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. నన్ను బాగా రెచ్చగొడుతున్నావు, తర్వాత నువ్వే బాధపడతావు. నేనైతే తర్వాత అంటూ ఆగను. తాడో పేడో ఇప్పుడే ఇక్కడే తేల్చేస్తాను. ఏంటయ్యా పెద్ద మనిషి, తప్పు చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఆయన ఎవరనుకుంటున్నారా? పక్కూరికి ఊరు పెద్ద. పెద్దరికం అనేది ఈ మనుషులు తిరిగే కారుతో రాదన్నా, వాళ్ళు బ్రతికే తీరుతో వస్తుంది. తప్పు చేస్తే ఊరి పెద్దయినా సింహాసనం దిగి క్షమాపణ చెప్పాల్సింది. నాయకుడు అవ్వాలనుకుంటున్నాను. వీళ్ల నోళ్లల్లో పడకూడదు. మనకు ఓట్లు పడాలి కానీ తిట్లు కాదు. ఏదో ఒకటి చేసి ప్రస్తుతానికి తప్పించుకుంటేనే మన భవిష్యత్తుకి బాగుంటుంది. అన్నా చెల్లెళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? క్షమాపణ చెప్పండి. నన్ను క్షమించండి. క్షమాపణ చెప్తే మట్టి కొట్టుకుపోయిన కూరగాయలకి, కింద పడిపోయిన పాలకు నష్టం ఎవరు భరిస్తారు? వాటికి కూడా డబ్బులు ఇచ్చే కదలాలి. క్షమాపణ చెప్పగానే నా మీద గెలిచానని అనుకోకురా. ఈరోజు నా చెవులు నీ చేతికి చిక్కొచ్చు. ఏదో ఒకరోజు నీ కొమ్ములు నా కాళ్ళకి చిక్కుతాయి. అప్పుడు చూపిస్తాను ఈ పశుపతి విశ్వరూపం.